లోపల హెపా ఫిల్టర్ ఉంటుంది. ఆ హెపా ఫిల్టర్ అనేది ఏంటంటే 99.999 అంటే 0.3 మైక్రాన్స్ ఉంటుందన్నమాట అది ఫిల్టర్. సో దానివల్ల ఎట్లాంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నీ రావు. ఇంకా మన కొత్త ఫిల్టర్ లో ఒకటి అలర్జీ మోడల్ ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకి అలర్జీ వస్తుంటుంది ఊకే తుమ్ములు డస్ట్ అలర్జీ అంతా. సో అలర్జీ మోడల్ యూజ్ చేసుకోవడం వల్ల అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకోటి మనకు ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ బయటకు వెళ్తారా ఇక్కడ డస్ట్ ఏమంటుంది ఫ్యాన్ పెట్టుకుంటుంది డస్ట్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎయిర్ ఫిల్టర్ ఎందుకు వాడాలని ఓపెన్ చేస్తుంటారు కదా ఫ్యాన్ అయితే బయటకు వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది డస్ట్ ఎక్కువ వచ్చింది. సో అట్లాంటి అది మనకు కనిపించే డస్ట్ అది కనిపించే డస్ట్ మన లోపలికి ఎంటర్ అవుతుంది. రోజు ఒక మనిషికి 11,000 లీటర్ల అంటే గాలి అదేమైనా ఆక్సిజన్ అవసరం అన్నమాట. సో అది మనం మంచి గాలి పీల్చుకుంటామా చెడు గాలి పీల్చుకుంటామా మనం ఏ ఏరియాలో ఉన్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఫిల్టరేషన్ గురించి మనం టాపిక్ వస్తుంది. ఫిల్టరేషన్లో మూడు ఫిల్టర్స్ ఉన్నాయని చెప్తున్నాయి కదా, దాంట్లో ఒకటి కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. కార్బన్ ఫిల్టర్ ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా, ఇంట్లో కానీ బయట కానీ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి గ్యాసెస్, ఆ గ్యాసెస్ని మనం కట్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ కార్బన్ ఫిల్టర్ చూసుకుంటుంది అన్నమాట. చాలా మంది ఇంట్లో మనం వంట అవుతుంటాం, అక్కడ కిచెన్లో వంట అవుతుంటే మనం హాల్లో ఏం చేస్తుంటాం అది ఆస్వాదిస్తాం కదా. సో ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం రాదనమాట. ఇంకోటి కరోనా టైంలో కూడా దీన్ని ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఎట్లాంటి బ్యాక్టీరియానైనా ఇంకా కరోనా లాంటివి ఇంకే వచ్చినా సరే ముందు ముందు బ్యాక్టీరియాని వైరస్ని అవన్నీ కిల్ చేస్తుంది. ఆ కిల్ చేయాలంటే బయట దానికి కిల్కి తీయడానికి ఇక సింబల్ ఈ సింబల్ మనం చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండదు సింబల్ ఇది పేటెంట్, ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అంటాం దీన్ని. ఆ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇది మనం ఆన్ చేసుకుంటాం కదా, ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ 20 డిగ్రీస్ ఉంటుంది యాంగిల్, ఓకేనా, స్ట్రైట్ ఉంటే అటే అయిపోతుంది. 20 డిగ్రీస్ ఉండడం వల్ల ఎయిర్ అనేది ఇక్కడ వచ్చి అక్కడ వెళ్ళి ఇక్కడ ఎయిర్ అంటే ఈ రూమ్ మొత్తం ప్యూరిఫికేషన్ చేస్తుంది, ఓకేనా, 20 డిగ్రీస్ ఉండడం వల్ల. సో ఆ ఎయిర్ వచ్చే క్రమంలో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ రిలీజ్ అయ్యి ఎట్లాంటి మన రూమ్లో కానీ ఏదన్నా బ్యాక్టీరియా వైరస్ ఉన్నా అది కిల్ అయిపోతుంది. కనిపించని వైరస్ ఉన్నా కనిపించని బ్యాక్టీరియా మనకు కనిపించాలి, మైక్రోస్కోప్లో చూస్తే మాత్రమే కనిపిస్తాయి. అట్లాంటివి కూడా ఇది ఆ అయాన్స్ రిలీజ్ కావడం వల్ల ఇది కిల్ చేస్తుంది. అందుకనే మనము ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నా కానీ కరోనా వైరస్ స్ప్రెడ్ కావాలి, ఓకేనా. సో కరోనా రాకుండా కూడా కాపాడుకోవచ్చు, ఇంట్లో పెట్టుకున్న మనకు వచ్చింది అనుకో కిల్ చేస్తుంది కదా. సో దానికి మెయిన్ ఏంటంటే ఈ ప్రాంతం క్లస్టర్ అనమాట. సో ఇది ల్యాబ్ ప్రూఫ్ కూడా, అంటే ఎట్లా పనిచేస్తా అని చెప్పి ఏది ఎట్లా క్లీన్ చేస్తా అని చెప్పి ఇంకోటి స్మెల్ కూడా రానియ్యదు మనకి, ఓకేనా. సో దీన్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇవి మనం మంచిగా ఒక లాంగ్ టూర్ వెళ్ళి చుట్టూ చెట్లు పామ్ హౌస్ కానీ లేకుండా ఒక అడవిలోకి వెళ్ళి కూర్చొని మనం ఆ ఎయిర్ని అట్మాస్ఫియర్ని ఎట్లా అయితే ఆస్వాదిస్తామో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా 100% అట్లాంటి ఫీలింగ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఐ మీన్ ఒక అడవిలో ఉంటే ఎయిర్ ఎట్లా వస్తుంది అట్లనే వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది పేషెంట్ ఇంట్లో సిలిండర్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా లేరా? సో సిలిండర్ బెటరా ఏ ప్రిఫర్ బెటరా? ఏ ప్రిఫర్ బెటరు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. చాలా మంది ఆస్తమా పేషెంట్లకు కూడా ఆక్సిజన్ లెవెల్ ఇప్పుడు ఇంట్లో ఉంది, ప్యూరిఫికేషన్ చేస్తుంది కదా, వాళ్ళకి ఆ ఆస్తమా పేషెంట్లకు ఏమైతుంది శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం మస్తు వస్తుంది. ఎవరు చెప్పుకోలేరు బాధ, ఎందుకంటే చెప్పుడు అప్పుడు బాధ పడతారు అని చెప్పి ఇంట్లో ఫ్యామిలీస్. కానీ దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది, అంటే చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. నా ఇంట్లో మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కావడం వల్ల వాళ్ళకి ఆస్తమా కూడా క్లియర్ అవుతుంది, అలర్జీ కూడా పోతుంది చాలా మందికి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది, ఓకేనా. బయట మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం, ఎక్కడెక్కడో అంతా మొత్తం అంతా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో మనం ఇక్కడ ఏంటంటే శ్వాస అంటే ఎయిర్ మనం తీసుకుంటాం కదా లోపల, ఇట్లా ఉంటుంది లోపల పైప్ లెక్క డస్ట్ అంతా వాడడం వల్ల ఏమైందంటే అది ఇంత క్లోజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇది వాడుకోవడం వల్ల మనకి అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఓకేనా. వాడుకోవచ్చా వాడుకోవద్దా, కాస్ట్ చూసుకోవాలా ఎంత చూసుకోవాలా. ఇంకోటి బయట దానికి దీనికి మీకు తేడా చెప్తున్నా, ఎక్కడన్నా చూడండి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అనేది లేదు, ఓన్లీ ఫర్ షాప్ మాత్రం. అది ఈ ప్రొడక్ట్ తీసుకోవాలంటే త్రూ వెస్టేజ్ ద్వారానే తీసుకోవాలి, ఓకేనా. లేకుంటే మీకు వారంటీ కూడా వర్తించదు, దాని మీద క్లియర్గా ఉంటుంది. ఓకే, తినడానికి ఫుడ్ వచ్చింది, ఐ మీన్ పిల్చడానికి ఏర్ వచ్చింది, నెక్స్ట్ ఇంకేం కావాలి?
వాటర్ వాటర్ కావాలి వాటర్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి వాటర్ ప్యూరిఫైయర్ కి బయట వాటర్ ప్యూరిఫైయర్ కి దీంట్లోకి తేడా చెప్తా నేను ఓకే సో మనకు తినడానికి ఫుడ్ దొరికింది తీసుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది తాగడానికి కూడా వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ బయట వాటర్ ప్యూరిఫైయర్ అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే మీ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంది సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను మీరు గమనించండి దాన్ని అందరూ ఫోన్లు పట్టుకునే ఉన్నారు కదా ఓకే ఓకే టైం దగ్గరలో ఉన్న టైం తప్పుతుంది సో సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ సో బయట మనం ఒక లీటర్ వాటర్ ఎంత అనుకుంటున్నాం 20 rupees విషయం గమనించండి ఇక్కడ మీరు వాటర్ ప్యూరిఫైయర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో లేకుంటే ఎవరైతే వాడుతున్నారో పక్కన నెక్స్ట్ బ్రాండ్ బ్రాండ్ నేమ్ తీసుకోను మల్టీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్ వాటర్ ఒక దగ్గర తీసుకోండి మన దగ్గర వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్న వాటర్ ఒక దగ్గర తీసుకోండి రెండు తాగి చూడండి దానికన్నా బెటర్ దెన్ గా నీకు ఇది ఫీల్ అవుతాం మనం ఫస్ట్ అంటే మనం ఇక్కడ ఏ వాటర్ ప్యూరిఫైయర్కి కాస్ట్ ఎంత పెడుతున్నాం 31,000 పెడుతున్నాం దాంట్లో మనకి 15,000 వరకు ప్రొడక్ట్ వస్తుంది మళ్ళీ తర్వాత క్యాన్ ప్యాక్ కూడా ఆల్మోస్ట్ 2,000 వరకు 1,500 వరకు క్యాన్ ప్యాక్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ కాస్ట్ తక్కువకే వస్తుంది అయినా కాస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి 8,000 లీటర్ల వరకు ఫిల్టరేషన్ చేస్తుంది వాటర్ ప్యూరిఫై వాటర్ ఇస్తుంది 8,000 లీటర్ల వరకు 8,000 x 20 rupees 1,60,000 వరకు వస్తుంది మనం ఎంత పెడుతున్నాం 31,000 పెడుతున్నాం బట్ బయట వాటర్కి దీని వరకు తేడా చూసిన తప్ప మీరు మాట్లాడచ్చు 1,60,000 ఎక్కడ ఎక్కడ ఇక్కడ 31,000 ఎక్కడ అవునా కదా రోజు మీరు ఆ వాటర్ వాడితే 1,60,000 అవుతుంది దీంతో కంపేర్ చేస్తున్నారు దీని వాడితే 31,000 మీ మీ ఇంట్లో మళ్ళీ ఇంకోటి పవర్ కన్జంప్షన్ ప్రొడక్షన్ అడిగిన అడిగినారు అనమాట పవర్ కన్జంప్షన్ ఇంట్లో లైట్ ఎక్కడ ఉందో ఇది కూడా అంతే చాలా కాలం పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఇది ఛార్జర్ రూపంలో వస్తుంది దానికి నెక్స్ట్ పవర్ గురించి చెప్పింది కాస్ట్ గురించి చెప్పింది నెక్స్ట్ బయట 3 lakhs కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఉంది మన దగ్గర అంటే మీకు బయట ఉంది దానికి దీనికి ఏం లేదు అక్కడ ప్రాసెసింగ్ చేస్తారు వాటర్ని వాటర్ అనేది న్యాచురల్ ఉంటే బాగుంటుందా ప్రాసెసింగ్ చేస్తే బాగుంటుందా న్యాచురల్ ఎవరికైనా కానీ న్యాచురల్ కావాలి అక్కడ ఆల్కలైన్ ఆల్కలైన్ అనే పేరు యూజ్ చేస్తారు ఇంకోటి ఏం యూజ్ చేస్తారు కాపర్ కాపర్ అనే పేరుని యూజ్ చేస్తారు కాపర్ ఇంట్లో అందరు కాపర్ వాడతారా వాడలేరు కదా ఓకే వాడిన తీసుకున్నావు ఎవరు వాడతారు కాపర్ కాపర్ వాడలే కానీ కాపర్ ఇంట్లో అది 2 డేస్ వాడితే క్లీన్ ఎట్లుంటది మొత్తం లేయర్ అంతా ఫామ్ అయ్యి క్లీన్ చేసుకోవాలి మరి కాపర్ ఇప్పుడు వాటర్ ఫిల్టర్లో కూడా కాపర్ ఉంటే ఎవరు క్లీన్ చేస్తారు దాన్ని చేయరు కదా ఓకే సో కాపర్ అనే అంతా అది మనల్ని గుడి కొట్టిస్తారు అనమాట సింపుల్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ కాస్ట్ కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే బయట ఇక్కడ దీనికి ఏంటంటే మనకి ఇక్కడ బెస్ట్ ఎక్కడైతే ఫిల్టర్స్ ఇంపార్టెంటో వాటర్ ప్యూరిఫైయర్లో కూడా ఫిల్టర్స్ ఇంపార్టెంట్ ఓకేనా మనకు 5 types ఆఫ్ ఫిల్టర్ నుంచి ఫిల్టరేషన్ అయ్యి ప్యూరిఫై వాటర్ మనకి ఇస్తుంది ఓకేనా దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్ఓ ఫిల్టర్ వాటర్ల ఫిల్టర్లో మెయిన్ ఫిల్టర్ ఏంటంటే ఆర్ఓ ఫిల్టర్ ఆర్ఓ మీనింగ్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ ఇది మొత్తం టెక్నాలజీకి వెళ్తే ఎందుకంటే మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా సో దాంట్లో వాడే ఫిల్టర్ నేమ్ ఏంటంటే డవ్ కంపెనీ వాడతారు మన కంపెనీలో డవ్ కంపెనీ అనేది బెస్ట్ ఆర్ఓ ఆర్ఓ ఫిల్టర్లలో బెస్ట్ కంపెనీ ఏదంటే డవ్ కంపెనీ అది ఇందులో వెళ్తుంది అనమాట సో అందుకని చెప్పి మనకు కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకోటి బయట ఇంత తక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ప్లాస్టిక్ తెలుసుగా మీకు ప్లాస్టిక్ గురించి ఎన్నికల నుంచి కూడా ప్లాస్టిక్ అమ్ముకోకుండా మనం బయట కంపెనీలో కూడా వెళ్ళి ఒక టిఫిన్ బాక్స్ తీసుకొచ్చినాం మామూలుగా అర్థమవుతుందా మీకు ఆ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ తేడా ఉంటుందా 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 మీకు ఉండదా ఉంటుందా సో ఇక్కడ మొత్తం మనకు ఫుడ్ గ్రేడ్ వాడతారు
ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ వాడతారు, మొత్తం కాంపోనెంట్ ఏదైతుందో మనకు 50% వాటర్ సేవింగ్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి మనకు యూవీ టెక్నాలజీ. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడ లేదన్నమాట, ఓన్లీ మన వాటర్ ఫిల్టర్లోనే ఉంది. ఏంటంటే యూవీ ల్యాంప్ ఉంటుంది, యూవీ ఎల్ఈడీ ఉంటుంది. యూవీ ల్యాంప్ అనేది బయట వాటర్ ఫిల్టర్తో ఓన్లీ లైన్లో మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఫిల్టర్ అయిన వాటరు ఒక ట్యాంక్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి, ట్యాంక్లో మీకు ఇంపార్టెంట్ వాటర్ ఫిల్టర్ మనకి గాలి అవుతుంది. సో ట్యాంక్లో స్టోర్ అవుతుంది, ఫిల్టరేషన్ అయిన వాటర్ ట్యాంక్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన వాటర్ దాన్ని మనం ఒక రోజు ఆగలేదు, అప్పుడు ఎట్లా మనం రాదా మంచిదేనా? స్టోర్ అయిన వాటర్. సో ఇక్కడ మన దగ్గర ఏముంటాయంటే యూవీ ఎల్ఈడీ ల్యాంప్ అనేది ట్యాంక్లో ఉంటుంది. ఎవ్రీ 2 hours ఒకసారి ఆన్ అయ్యి హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట యూవీ ల్యాంప్. సో ఇక్కడ మైక్రోబయాలజీ ఏదైతే గ్రోతింగ్ ఉంటుందో, ఇంకా ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో, ఇంకేలా ప్యూరిఫికేషన్ అయినాక కూడా సో ఆ యూవీ ఎల్ఈడీ అనేది క్లోజ్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మనకి వాటర్ ఫిల్టర్ ఇంపార్టెంట్, బయట టెక్నాలజీ అంత లేదు. ఇది మన లోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ లోకల్, ఇండియన్ మేడ్, మొత్తం ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, నా టైం కూడా అయిపోయింది. బై ద వే థ్యాంక్ యూ, విష్ యూ వెల్కమ్.